సిద్దిపేట జిల్లా మిర్దుడ్డి మండలం కొండాపూర్ గ్రామంలోని నూతన మార్కెట్ యార్డ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. స్థానికంగా రైతులు ఉత్పత్తి చేసినటువంటి కూరగాయలు, స్థానికంగా రైతులు ఉపయోగించేటువంటి మార్కెట్ కి సంబంధించినటువంటి దుకాణాలకు సంబంధించి ఇంతకాలం క్రితం రోడ్ల పక్కన కూరగాయలు పెట్టి అమ్ముకోవడం, రోడ్ల పక్కన మటన్లు చికెన్లు పెట్టి అమ్ముకోవడం, హైజీనిక్ కండిషన్స్ లేకుండా అంటే వాతావరణము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీట్గా లేనటువంటి పరిస్థితులలో కూరగాయలు అమ్మినా మాంసాహార ఉత్పత్తులు అమ్మినా ఇబ్బంది అవుతుందని ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీల పరిధిలో విలేజ్ హట్స్ పేరిట నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించినాయి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 12 లక్షల రూపాయలు సుమారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 3 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల నుంచి వెచ్చించి ఈరోజు కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కూరగాయల మార్కెట్ సముదాయానికి సంబంధించి 15 మందికి వసతి కల్పించడానికి అని చెప్పి ఈ సముదాయాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం, భూమి పూజ చేయడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఈ పనులను కంప్లీట్ చేసి కూరగాయల మార్కెట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి వీటిని కేటాయించినట్లయితే ఎండకు వానకు దుమ్ము ధూళి నుంచి నీట్గా కూరగాయలను పరిరక్షించుకొని ఆరోగ్యం పరిరక్షించాలంటే పరిస్థితులు పరిశుభ్రంగా ఉండాలి. రోజు రోజుకు వస్తున్నటువంటి క్రిమి కీటకాలు వ్యాధుల బారి నుంచి ప్రజల్ని రక్షించుకోవడానికి ఒక మంచి ఆలోచనతోటి ఈ విలేజ్ హట్ని కొండాపూర్ గ్రామంలో నిర్మించి తలపెట్టినందుకు స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సాధ్యమైనంత తొందరగా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని, భవిష్యత్తు లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నిధులని ఇచ్చేటువంటి పథకాలని సద్వినియోగం చేసుకుని కొండాపూర్ని మేము